ఉత్తరాఖండ్ నాటకంతో పెద్దలు నారాయణరెడ్డి గారు 50 నుంచి 58 ముందుకి ఉన్నటువంటి వ్యక్తి పార్లమెంట్లో రిప్రజెంటేషన్ వారికి తెలిసిన ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన అనేది భారత పార్లమెంటు ఆమోదం పొందింది. భారత పార్లమెంట్ అనేది భారత రాజ్యాంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది. భారత పార్లమెంటు చేసేటువంటి పనులు కానీ నిర్మాణాలు కానీ రాజ్యాంగబద్ధంగా ఉండాలా? రాజ్యాంగబద్ధంగా ఉండాలంటే ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రపతి ద్వారా తెలంగాణ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టించేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఆర్టికల్ 3ని ఉపయోగించుకోకుండా ఇవాళ చాప్టర్ 8 ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం. ఈ చాప్టర్ 8 అనేది అన్ని చాప్టర్ల కంటే ముందు నుంచే అమలవుతూ వస్తుంది. ఇప్పటివరకు శిక్షణ కమిటీలో ఇచ్చిన ఏ రికమెండేషన్ అమలవ్వాలి. కానీ చాప్టర్ 8 మాత్రం నేను ఇందాక చెప్పిన జనవరి 5వ తారీఖు నుంచే 6 నుంచే అమలవుతుంది. దానిలో మొట్టమొదటి ప్రస్తావన రాజకీయ పక్షాలను నిర్ణయం చేయాలి. జనవరి 5వ తారీఖు నాటి మీటింగ్లో ఆ మీటింగ్ కంటే ముందు ఒక 20 నిమిషాల పాటు చిన్నవరం ఆ కమిటీ మీటింగ్లో మాట్లాడినప్పుడు తెలంగాణ గురించి తెలంగాణ వాదులు ఎవరు చెప్పినంత అద్భుతంగా చెప్పారు. మొత్తం చరిత్ర ప్రజల ఆర్తి ఎంత ఎన్ని త్యాగాలు చేసినారు ప్రజలు తెలంగాణ ప్రజలు ఒక రాష్ట్రం కోసం దీన్ని గమనించాలా అని చెప్పారు. రెండవది ఈ ప్రజల త్యాగాలను గమనించుకుంటూ పార్లమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నది, ఆ నిర్ణయం మీద మీ అందరూ యుక్తాన్ని తీసుకున్నారు అని చెప్పారు. అంటే వాళ్ళు నిజంగానే ఆయన ఆ సభలో అది మాట్లాడా లేకపోతే బయట ప్రెస్ గది రిలీజ్ చేసి లోపల ఇంకోటి మాట్లాడాలనేది కూడా మళ్ళీ ఆ సభకు ప్రాతినిధ్యం వహించిన ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి రాజకీయ పక్షాలు చెప్పాలి. కానీ బయటకు వచ్చినటువంటి స్టేట్మెంట్లో తెలంగాణ గురించి, తెలంగాణ ఆవశ్యకత గురించి, తెలంగాణ చారిత్రక నేపథ్యాన్ని గురించి చెప్పుకుంటూ ఒక చారిత్రకమైనటువంటి నిర్ణయాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకున్నది, దీని మీద మీరు యూటర్న్ తీసుకున్నారు అని చెప్పుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాభిప్రాయం అంటే రాజకీయాలు పార్టీల అభిప్రాయం మాత్రమే, ప్రజలందరి అభిప్రాయం కాదు. ప్రజలందరికీ మీరు ప్రాతినిధ్యం చేస్తున్నారు కాబట్టి మీ అభిప్రాయం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. మీరు ఇట్లా యూటర్న్ చేయడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదనేటువంటి విషయం తెలియదు. నిజంగా మనకు ఒక అది చదివి ఆ ప్రకటన చూసినప్పుడు అనిపిస్తారు ఇంత మంచి హోంమంత్రి ఉన్నాడా మనకి అని చెప్పి. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన మనం ముందుగా మన ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయ పక్షాలు ఫెయిల్ అయ్యి మీరు తీసుకున్న నిర్ణయాలను మీ మీరే ఉల్లంఘిస్తే మిమ్మల్ని మింగేయడానికి రాజ్యాంగేతర శక్తులు వచ్చి ఉన్నాయి. ఒకవేళ ఈ అలజడి ఆందోళన ఇలాగే కొనసాగితే మీరెవరు మిగలరు, మీరు మిగలకపోతే మీ రాజకీయ పక్షాల్లో మీ ప్రాతినిధ్యం మిగలకపోతే ఈ మొత్తం ప్రక్రియకు ఉపయోగమే లేదు, ప్రయోజనమే లేదు అనేటువంటి మాట చెప్పారు. అంటే రాజ్యాంగ శక్తులు, రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఎవరు, రాజ్యాంగ బద్దమైనటువంటి శక్తులు ఎవరు అనేది మనం అర్థం చేసుకోవాలి. నిజంగానే చిదంబరం కానీ ఆ రోజు మీటింగ్లో పాల్గొన్నటువంటి 5 పార్టీలకు సంబంధించినటువంటి 10 మంది ప్రతినిధులు కానీ రాజ్యాంగ బదులా రాజ్యాంగ ప్రకారం రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ ప్రకారం వాళ్ళు పనిచేసినారా? రాజ్యాంగ ప్రకారం రాష్ట్ర శాసనసభ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళందరూ చేసినటువంటి ఏకవాక్య తీర్మానాన్ని అమలు చేసినారా? వాళ్ళు అసలైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకులై రాజ్యాంగ అతీత శక్తులు ఎవరో తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు, ఉద్యమంలో ఉన్నారు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని మింగేస్తారు అనేటువంటి భయాన్ని వాళ్ళకి అదే స్టేట్మెంట్లో ప్రస్తావించడం జరిగింది. ఆ స్టేట్మెంట్లో అక్కడితోటి ఆగకుండా కాబట్టి అటువంటి ఉద్రేక శక్తులని ప్రజాస్వామ్యంలోకి రానియకుండా ఉండాలంటే మనం ఇమీడియట్గా ఈ ఉద్యమాన్ని ఇక్కడితో ఆపేసి శాంతి గీతాన్ని ఆలపించాలా అని చెప్పేసి చెప్పడం. చివరి పారాగ్రాఫ్ వచ్చేసరికి చిదంబరం అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. తెలంగాణ ఉద్యమాన్ని తక్షణం ఆపేసి రేపటి నుంచి అందరం మళ్ళీ ముదాలు బాయి బాయి అనుకొని ఎవరి పనులకు పాల్పడేట్టుగా సంతకాలు పెట్టండి అని చెప్పాడు. ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇది ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకం, పోరాడుతున్న మా యూనివర్సిటీ విద్యార్థులు లేకపోతే మిగతా ప్రజలందరి ఆకాంక్షలకు వ్యతిరేకం
ప్రాణత్యాగాలు చేసుకుని వాటి వల్లనే మేము బతుకుతున్న ఆ అమరవీరుల ఆకాంక్షలకు వ్యతిరేకమైన ఒక్క రాజకీయ పార్టీ తెలంగాణను ప్రాతినిధ్యం వహించిన రాజకీయ పార్టీలతో సహా ఏ ఒక్క పార్టీ కూడా దాన్ని తప్పించారు. చెప్పకపోగా పార్లమెంట్ బయటకు వచ్చేసి చిదంబరం మీటింగ్ అయిన సమావేశం బయటకు వచ్చేసి వచ్చేసి రేపటి నుంచి వెకేషన్ డిక్లేర్ చేస్తున్నా మూమెంట్ అని చెప్పేసి ప్రకటన చేస్తారు. వీళ్ళని ఎన్నుకొని వీళ్ళు తీర్మానాలు చేసి వీళ్ళు ప్రమాణాలు చేసి వీళ్ళు నాయకత్వంలో ఒక తీర్పు జరగబోతున్నటువంటి టైంలో వీళ్ళు అటువంటి తీర్పు ఇవ్వకుండా అటువంటి నిర్ణయం తీసుకోకుండా మన అందరి ఆకాంక్షలని తెలంగాణ ప్రజలందరి ఆకాంక్షలని చిదంబరం దగ్గర తాకట్టు పెట్టి వచ్చింది ఆరోగ్యకర పక్షంలో పాల్గొన్నటువంటి రాజకీయ నాయకులు. కుట్ర అనేది ఆ రోజు మొదలైంది. ఆ సంతకాలు పెట్టి ఎప్పుడైతే శాంతికి సంబంధించినటువంటి ప్రకటన చేయించినాడో చిదంబరం మొత్తం సీట్ తన చేతిలోకి తీసుకున్నాడు. సీట్ తన చేతిలోకి మొదలు పెట్టాడు. సీట్ తన చేతిలోకి తీసుకున్నాడు. అట్లా తీసుకొని ఆ రోజు నుంచి ఏమి జరిగింది? శ్రీకృష్ణ కమిటీ వచ్చింది. ఆ శ్రీకృష్ణ కమిటీని ఎవరు పడితే వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు. మేనేజ్ చేసుకుని చివరికి వాళ్ళు ఇచ్చినటువంటి అధ్యాయాలు కానీ ఆ అధ్యాయాల్లో వాళ్ళు పేర్కొన్నటువంటి అంశాలు కానీ అక్కడ వచ్చినటువంటి తీర్మానాలు కానీ చూసినట్టయితే నిజంగానే మనం ఎంత మోసపోయినా రాజకీయ పార్టీల చేతిలో అనేటువంటి విషయం మనకు అర్థం. టైం కూడా అయిపోయింది అంటున్నారు కాబట్టి శ్రీకృష్ణ కమిటీలో ఒక 5 ప్రధానమైనటువంటి 7 ప్రధానమైనటువంటి చాప్టర్స్ని పేర్కొన్నారు. మొదటి దానిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఒక చారిత్రక దృక్పథం అనేటువంటి దాంతో డెవలప్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాదు ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు వాటి చారిత్రక నేపథ్యం అనేటువంటి అంశాన్ని తీసుకున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ పరిణామాలను కూడా దేన్ని కూడా నిజాయితీతో చారిత్రక నేపథ్యంలో వివరించినటువంటి పాపన పనులు అన్ని తప్పులనే దానిలో పేర్కొన్నారు. ఫజలలీ కమిషన్ అనేది ఏర్పాటు అవుతుంది ఆంధ్రప్రదేశ్ మొదలైంది. ఫజలలీ కమిషన్ అనేది భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఏర్పాటైందని చెప్పారు. ఫజలలీ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి నోటిఫికేషన్లో ఇది భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం అనేటువంటి ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలని పునర్వ్యవస్థీకరించేటువంటి ప్రయత్నాన్ని చేయడం గుర్తించినా తప్ప వీరు ప్రజలని కూడా భాష అనేది ప్రాచుర్యత కావద్దు అనేటువంటి మాట కూడా చెప్పారు. సో అటువంటి అనేక కోపాలుగా చరిత్రలో జరిగినటువంటి వాస్తవాలని ఒకటి అసత్యాలను ప్రచారం చేయడానికి ఉపయోగించినారు, రెండోది పాక్షిక సత్యాలనే సత్యాలను ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇది చేసినారు. నారాయణ రెడ్డి గారి కంటే ముందు నిజామాబాద్లో ఉన్నటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు అక్కడి నుంచి ఉన్నటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు అజిల్లాని రిక్వెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ యూనిఫికేషన్ కోరుకున్నాడనేటువంటి మాటను కూడా రిపోర్ట్ చేసినాడు. ఇటువంటి అనేకమైన వాళ్ళ అనుకూలమైనటువంటి బాధలని మలచడం కోసం మొదటి చాప్టర్ అంతా కూడా చారిత్రక వక్రీకరణలో భాగంగా చరిత్రను వక్రీకరించడం కోసం మాత్రమే ఉపయోగించడం జరిగింది. రెండవది ప్రాంతీయ ఆర్థిక అసమానతలు ఆర్థిక సమానతలకు సంబంధించినటువంటి విశ్లేషణలో చాప్టర్ పెట్టినారు. ఈ ఆర్థిక సంబంధమైనటువంటి విశ్లేషణ కూడా అసంబద్ధమైనటువంటి రీతిలో కేవలం ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాలను ఆధారంగా చేసుకుని అసలు వెనుకబాటు తమే లేదు తెలంగాణలో. తెలంగాణ జిడిపి ప్రకారంగా చూస్తే కనుక మిగతా రెండు ప్రాంతాల కంటే అభివృద్ధి ఉన్నది అనేటువంటి మాట రాస్తారు. విద్యా విషయంలో వైద్య విషయంలో కొన్ని చోట్ల గణాంకాలు ఒకటి చెప్తే విశ్లేషణ కూడా రాస్తారు. టేబుల్లో ఉన్నటువంటి గణాంకాలేమో తెలంగాణలో నగరీకరణ తక్కువ ఉన్నది, గ్రామాలు ఎక్కువన్నాయి, వలసలు ఎక్కువ పోతున్నాయని టేబుల్స్లో చెప్తే అనలైజ్ చేసినప్పుడు అనాలిసిస్లో మాత్రం తెలంగాణ బాగా అభివృద్ధి చెందింది అనేటువంటి మాట రాష్ట్రం. ఇట్లా వ్యవసాయ రంగంలో కానివ్వండి, పారిశ్రామిక రంగంలో కానివ్వండి, ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి చాలా రకాలైనటువంటి తప్పుల్ని ఈ నివేదికలో వాళ్ళు అబ్జర్వేషన్స్ చేయక విస్తృతమైన పరిశోధన చేసినటువంటి పేరుతో దీనిలో పెట్టడం జరిగింది. సరే తర్వాత ఎడ్యుకేషన్ హెల్త్కి సంబంధించినటువంటి చాప్టర్లో ఒక్కొక్క దాని మీదనే మనం నిజానికి ప్రత్యామ్నాయమైనటువంటి వాదనలు వినిపించగలిగేటువంటి అన్ని తప్పులు ఉన్నాయి. చారిత్రకంగా జరిగినటువంటి అసమానతలు వాళ్ళు కూర్చోలేమని చెప్తారు. కొన్ని సందర్భాల్లో విద్యలో వెనుకబడటానికి కారణం ప్రభుత్వం కాదని చెప్తారు. అసలు విద్యలో వెనుకబడి లేదు ఇప్పుడు తెలంగాణ పిల్లలు చాలా బాగా చదువుతున్నారు అనేటువంటి మాటలు కూడా రాశారు.
ఇట్లా చాలా తప్పుడు సమాచారాన్ని దీంట్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి అయితే ఇప్పటి వరకు దీంతో మనకు ఉద్యమం నడుస్తూ వస్తున్నారు. 6NGO కు సంబంధించి కానీ ఎట్లాంటి రిపోర్ట్ సంబంధించి కానీ ఆంధ్ర ఏర్పడ ఏర్పడినప్పుడు వచ్చినటువంటి ఆంధ్ర ఉద్యోగుల గురించి కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి వాటి గురించి కానీ ఇవన్నీ గురించి చెప్పడం కాకుండా పార్లమెంట్ లాంటి అత్యుత్తమైనటువంటి శాసన వ్యవస్థ చేసినటువంటి చట్టాలను కూడా అంగీకరించి రాష్ట్రపతి ఉత్తర్వులను తప్పుపట్టిన హైదరాబాద్ అనేది ఎవరొక్క సొత్తు కాదు, ఇది అందరిది అందరికి అధికారం ఉండి తీరాలని చెప్తున్నారు. అంటే చాలా రకాలైనటువంటి నిజంగా తెలంగాణ ప్రజల భావోద్వేగాలని గాయపరిచినట్టుగా అవమానపరిచినట్టుగా ఉద్యమాన్ని కించపరిచినట్టుగా అనేక వ్యాఖ్యానాలని చరిత్ర ఈ కమిటీ దానిలో చేసుకుంటూ వచ్చింది. ఇకపోతే దీని అన్నింటికీ కేంద్రబిందువైనటువంటి హైదరాబాద్ మీద రాసినటువంటి చాప్టర్లో అయితే హైదరాబాద్ అనేటువంటి నగరాన్ని కనిపెట్టింది వాస్కోడిగా అమెరికా కనిపెట్టినట్టుగా ఎన్టీ రామారావు రాశారు. హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది చంద్రబాబు నాయుడు అన్నారు. అప్పటి వరకు తెలుగు సంస్కృతి కానీ హైదరాబాద్ ఒక లక్షణం కానీ ఒక రూపు కానీ ఒక రేపు కానీ లేవు. వాళ్ళు వచ్చిన తర్వాతే హైదరాబాద్ అనేది ఒక తెలుగు జాతి ఆత్మ గౌరవ చిహ్నంగా డెవలప్ అవుతున్నట్టు మన నోటికి వచ్చింది రాష్ట్రం. తెలుగు అంటే మన భాషని, మన ఫుడ్ని, మన తిండిని, మన హోటల్ ప్రతిదాని గురించి రాష్ట్రం కాదు. అమీర్పేట వచ్చిన తర్వాత లేకపోతే ముకట్పల్లి వచ్చిన తర్వాత లేదా గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాద్ మాత్రమే రిక్రూట్ వచ్చినట్టు మనం మనుషులుగా ఉంటున్నాం, అంతకంటే ముందు ఆటలుగా ఉన్నాం అనేది మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా హైదరాబాద్ రింగ్ రోడ్డు హైటెక్ సిటీ వీటికి సంబంధించిన దాంతో హైదరాబాద్ చరిత్ర మొదలైంది, హైదరాబాద్ సంస్కృతి మొదలైంది. అంతకు సంస్కృతి లేదు, భాష లేదు హైదరాబాద్ కన్యాకుమారి మాట ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా తెలియదు కానీ ఒక హైదరాబాద్లో అఫీషియల్గా 5 భాషలు ఉన్నటువంటి చరిత్ర ఉన్నాయి. సో అటువంటి వక్రీకరణ అనేది ఇంకా 5 నిమిషాలు అటువంటి వక్రీకరణ అనేది మన దాంట్లో కనబడతాం. అదేవిధంగా సోషియలాజికల్ కల్చరల్ ఇష్యూస్ పెరుగుతున్న ఒక చాప్టర్ ఉంది. నిజంగా అందరం మనం సోషల్ సైన్స్ విద్యార్థులు అందరం కూడా చదువుకోవాల్సిన చాలా మంచి పరిశీలన చేసినటువంటి చాప్టర్ కానీ చాలా ప్రమాదకరమైనటువంటి ముగింపును చెప్పినటువంటి చాప్టర్. తెలంగాణ విద్యార్థులని, ఉస్మానియా విద్యార్థులని, కాకతీయ విద్యార్థులని, ఇక్కడ అధ్యాపకులని వాళ్ళలో ఉన్న ఆవేదనని చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశారు ఆ చాప్టర్లో. ఇట్లా ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క దానికి కొంతన లేకుండా అబద్ధాలు అసత్యాలతోటి భక్తీకరణలతో పోవడం కాకుండా ముగింపుకి వచ్చేసరికి వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎవరు ఎందుకని అటువంటి రికమెండేషన్స్ చేసినారు అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎటువంటి రికమెండేషన్స్ చేసినారంటే శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి 6 రికమెండేషన్స్ని కంప్యూటర్లో కనుక మీరు వరల్డ్లో పెట్టుకొని ఒక్క పదం కూడా యాడ్ చేయకుండా, ఒక్క పదం కూడా డిలీట్ చేయకుండా పదాలను రీఅరేంజ్ చేసుకుంటే ఎట్లా ఉన్నాయి, శ్రీకృష్ణ కమిటీ ఫోకస్ ఏంటి అనేది మనకు అర్థం అవుతుంది. శ్రీకృష్ణ కమిటీ ఫోకస్ అంతా కూడా ఎక్కడ ఎకానమీ మీద చెప్పినటువంటి చాప్టర్లో కానీ కల్చర్ మీద చెప్పినటువంటి చాప్టర్లో కానీ హైదరాబాద్ని ఎట్లా కాపాడుకోవాలి, సీమాంధ్రుల చెరువులు ఎట్లా పెట్టాలి అనేటువంటి ప్రయత్నం కోసం మాత్రమే శ్రీకృష్ణ కమిటీ పనిచేస్తుంది. వేరే ఎక్కడ మీకు వేరే ప్రాంతం గురించి కానీ వేరే వాళ్ళ అవసరాల గురించి కానీ ఎక్కడ ప్రస్తావన లేదు. హైదరాబాద్లో ఉన్నటువంటి కోస్తా పెట్టుబడిదారులను, రాయలసీమ పెట్టుబడిదారులను సంతృప్తి పరచడం కోసం మాత్రమే 5 రికమెండేషన్స్ ఉన్నాయి. ఈ 5 రికమెండేషన్స్ని సంక్షిప్తంగా మనం ఒకసారి కనుక గమనిస్తే మొదటి రికమెండేషన్ హైదరాబాద్ రాజధానిగా యథాతథ స్థితిని కొనసాగించాలి. యథాతథ స్థితి అంటే వాళ్ళు హైదరాబాద్ హైదరాబాద్ లాగా ఉండాలి, హైటెక్ సిటీ హైటెక్ సిటీ లాగా ఉండాలి, రింగ్ రోడ్ రింగ్ రోడ్ లాగా ఉండాలి, మనం మనలాగా ఉండాలి. రెండవది హైదరాబాద్ని కేంద్ర ప్రాంత ప్రాంతంగా చేసి 2 స్టేట్లు సీమాంధ్ర తెలంగాణ 2 స్టేట్లు చేసి 2 స్టేట్లకు 2 వేరు రాజధాని పెట్టాలి. హైదరాబాద్ని ఆంధ్రలోకి అప్పచెప్పి తెలంగాణలో ఒక రాజధాని కట్టుకోవాలా, సీమాంధ్రలో ఇంకొక రాజధాని కట్టుకోవాలనేది దీని సారాంశం. మూడవది హైదరాబాద్ని ఇంటిగ్రేటెడ్ క్యాపిటల్గా చేసి ఇంటిగ్రేటెడ్ క్యాపిటల్ రాయల తెలంగాణకి దీని రాయలసీమను తెలంగాణను కలిపి దానికి ఒక క్యాపిటల్ సిటీగా హైదరాబాద్ని సారీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ రాయలసీమ తెలంగాణ కలిపి రాయల తెలంగాణ అనేది అంటే ఈ ఒక్క చాప్టర్ ఒక్కొక్క విధులు యథాతథ స్థితి అనేది లాస్ట్ రాసుకున్నటువంటి రికమెండేషన్ అయి ఉంటుంది.
ini rendu state nilai-nilai yang si Hyderabad matra lalu Jangan berhenti, mata dan kepala, lalu kita sedikit dengan pilihan dan jangka.